రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ వైద్యాధికారుల ఆధ్వర్యంలో 45 సంవత్సరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టారు. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉండే 45 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయాలనే మిషన్ మోడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు మోయిన్కుంట విలేజ్ ఈ పోతుగల్ టిఎన్సి పరిధిలోని విలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి ఇక్కడ సర్పంచ్ గారు మరియు రైతు బంధు అధ్యక్షుడు గారు మరియు మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా అనుకూలంగా చాలామంది కూడా వ్యాక్సినేషన్ సెంటర్కు రావడం జరిగింది. అందరూ కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డు ప్రూఫ్తో వచ్చారు. వాళ్ళందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరించి దూర దూరంగా కూర్చొని వ్యాక్సిన్ కోసం లైన్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చోట రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వ్యాక్సినేషన్ సెంటర్లో ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు ఇంజెక్షన్ వేయడానికి. పబ్లిక్కి ఏదైనా ప్రాబ్లం అయినట్లయితే వెంటనే ఆదుకోవడానికి తగినటువంటి మందులు ఉన్నాయి. ఇక్కడ డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉంటారు. వీళ్ళందరూ ఉండి ప్రజలందరికీ 100% చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు పత్రికల ద్వారా, నెక్స్ట్ మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రజలను మోటివేట్ చేసి మీరు కూడా ఇంకా ప్రజలందరూ కూడా మీ ఒక్కరు కూడా మిగిలి ఉండకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్కి వచ్చి ఉపయోగించుకొని 100% వ్యాక్సినేషన్ మోహిన్కుంట విలేజ్లో జరగాలని ఈ సర్పంచ్ గారు మరి రైతు బంధు గారి అధ్యక్షుడు ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్తో ఇక్కడ 100% కావాలని కోరుకుంటూ జిల్లా సమాజంలో మోహిన్కుంట గ్రామంలో వ్యాక్సిన్ వేయడానికి నిన్ననే డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కు ప్రోగ్రామ్ ఆఫీసర్గా వచ్చినటువంటి శ్రీరామ్ గారు, అదేవిధంగానే గ్రామ సర్పంచ్ గారు, డాక్టర్ గారు, నర్సులు మరి అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ కరోనా అనేది మహాభయంకరంగా ఉండడం వల్ల దేశం మొత్తం లాక్డౌన్ చేస్తేనేమో మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బపడే విధంగా ఉంది. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వారు ఉండాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేసుకుంటూ మరి అదేవిధంగా వ్యాక్సిన్ కూడా ప్రతి 45 సంవత్సరాలు దాకా ప్రతి వ్యక్తి కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని, వేసుకున్నట్టుంటే మనకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ మోయిన్కుంటలో ఫస్ట్ ఉత్సవాలను స్టార్ట్ చేయడం, మరి స్టార్ట్ చేసే ఎక్కడ నిన్న మా దగ్గర నుంచి ప్రజలందరూ కూడా దాదాపు 78 మంది ఇప్పటివరకు క్యూలో ఉన్నారు. లాస్ట్ అంటే ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు మొత్తం అంటే విలేజ్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఆటోల ద్వారా తరలించి మొత్తం మంది కూడా వ్యాక్సిన్ వేస్తాం. ఎందుకంటే భయపడ్డానికి మాత్రమే కాబట్టి తప్పనిసరిగా అందరికీ ఇంటింటికి తిరిగైనా ఒక ప్రచారం లాగా చేసి ప్రతి ఇంటికి తిరిగి ఆటోల ద్వారా తీసుకొచ్చి వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేస్తాం. తప్పనిసరిగా మా గ్రామం అన్నింటిలో 100% ఉంది కాబట్టి దీన్ని కూడా 100% చేస్తామని చెప్పుకుంటున్నాం.